నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ నూతన సంవత్సరానికి సంబంధించి పన్నెండు రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలని పాటించాలి దాంతో పాటు ప్రత్యేకించి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందో ప్రముఖ ఆస్ట్రాలజర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారిని తెలుసుకుందాం నమస్తే సార్ అమ్మా సరే ప్రత్యేకించి నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు మా రాశి వర్గ అసలు ఏ విధంగా ఉండబోతుందని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ముఖ్యంగా మనం చూసుకుంటే మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు ఓం శ్రీ గురుభ్యో భీ నమ రెండు వేల ఇరవై మూడులో ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మొట్టమొట్టగా మేషరాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే జనవరి పదిహేడవ తారీఖున మకర రాశిలోంచి కుంభరాశిలోకి శని సంచారం మీనరాశి నుంచి మేషరాశిలోకి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు మేషరాశిలోకి సంచారం అని జరుగుతుంది అలానే రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు మేషం నుంచి మీనానికి తొల నుంచి కన్యారాశికి మిగతా గ్రహాలన్నీ కూడా నెల రోజులు నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి మేషరాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో మనం ఒకసారి చూస్తే మేషరాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా లాభస్థానంలో శని యొక్క సంచారం జనవరి పదిహేడవ తారీఖున మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం వల్ల ఎకనమిక్గా చాలా గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితులు లావాదేవీల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవటంలో కానీ లావాదేవీల విషయంలో కానీ ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి అంటే డబ్బు రావటం ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకోవటము అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం జాయింట్ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది వాళ్ళకి అంటే చిరు వ్యాపారులకు కానీ పెద్ద పారిశ్రామికవేత్తలకు కానీ ఎకనమిక్గా చాలా బాగుంటుంది అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు ఇన్కమ్ అనేది గ్రోత్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఏదైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి ఏకాదశ స్థానంలో అంటే లాభస్థానంలో శనివల్ల ధనధాన్య వృద్ధి అనేది కలుగుతుంది అంటే డబ్బు అనేది బాగా వచ్చే అవకాశం ఉండటం అలానే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ రావటం ఇన్కమ్ గ్రోత్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే వ్యాపారస్తులకు వచ్చేటప్పటికల్లా చాలామంది కూడా వ్యాపారానికి సంబంధించిన జాయింట్ హోల్డర్సు షేర్ హోల్డర్స్ అందరూ కూడా వచ్చి మేము కూడా వ్యాపారంలో జాయిన్ అవుతామని వ్యాపార వృద్ధి జరుగుతుంది వృద్ధి జరగటం అంటే ఏమిటంటే ఒక వ్యాపారాన్ని ఒక చోటే కాకుండా వేరే చోట విస్తరించడం ఒకటి ఎక్స్పాండ్ చేయటం అలానే బ్రాంచెస్ పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా వీళ్ళకి చాలా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మేషరాశి వాళ్ళకి డెఫినెట్లీ రెండు వేల ఇరవై మూడులో లాభస్థానంలో శని ఖచ్చితంగా మంచి చేస్తాడు అలానే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో చాలా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే గురుబలం అనేది ఎంతవరకు ఉంటుందంటే మేషరాశి వాళ్ళకి ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మంచి విషయాలకు ధనం ఖర్చు అవుతుంది దేనికి వివాహాలు చేయటం విదేశాలకు వెళ్ళటం పిల్లల యొక్క చదువుల విషయంలో అలానే బంగారు నగలు కొనుగోలు చేయటం అలానే చాలామంది కూడా మాకు డబ్బు అనేది ఖర్చు అవుతుంది అనేది ఆలోచన చేస్తుంటారు కానీ కొన్ని మంచి పనులకు ఖర్చు అవకాశాలు కూడా ఉంటాయి తప్పకుండా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొన్ని ఎసెట్స్ కొనుగోలు చేస్తారు అంటే జస్ట్ కరెన్సీ నోట్ అనేది ఒక ఎసెట్స్ రూపంలో మారుతూ ఉంటుంది అంటే వ్యయ గురువు చేస్తాడు అలాంటి పని ఆ కరెన్సీ నోటు ఏదైతే డబ్బుల వల్ల డబ్బులు అనేది చేంజ్ అవుతుంటుంది అంటే ఇళ్ళు కొనటం ఫ్లాట్స్ కొనటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తే అవకాశం ఉండటం అలానే బంగారు కొనే అవకాశాలు ఎక్కువగా ఉండటం బిజినెస్ని విస్తరించే అవకాశం వల్ల డబ్బులు అనేది కొత్త ఖర్చు అవుతూ ఉంటుంది వాళ్ళకి అంటే బట్ ఇన్కమ్ గ్రోత్ అవుతుంది దానికి తగ్గట్టుగా కొద్దిగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అది మంచి విషయం కోసం ఇంట్లో శుభ కార్యక్రమాలకు కూడా వాళ్ళు ఖర్చు చేస్తారు అలానే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి గురువు జన్మగురువు ఉన్నాడు జన్మగురువు రాగానే మళ్ళీ ధనం అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంటుంది అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం ఒకటి పై అధికారుల యొక్క మన్నన్లు వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం అలానే వివాహాలు కాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ సంబంధాలు రెండు మూడు సంబంధాలు తప్పిపోయి నాలుగో సంబంధం కలిసే అవకాశం బాగా ఎక్కువగా ఉండటం అలానే ప్రతి పనిలో కూడా చురుకుగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి గతంలో ఎవరైతే డబ్బులు ఇవ్వలేదు అలాంటి వ్యక్తులందరూ కూడా వచ్చి డబ్బులు ఇచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కొంత బాకీలు ఉంటాయి ఆ మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకుంటే మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడులో స్త్రీలకి వాళ్ళు చేసే పని ఆంబిషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆంబిషన్ అంతా కూడా నెరవేరే అవకాశం అనేది ఉంటుంది అంటే భర్తకి అండగా ఉండాలని అలానే ఏదో వ్యాపారం చేసి ఒక ఉద్యోగం చేసి ఇంటిని చక్క పెట్టుకుందాము అలానే ఇంటిని గ్రోత్గా ముందుకు తీసుకువెళ్దామని ఒక ఆలోచన కలుగుతుంది వీళ్ళకి ఆ ఆలోచన వల్ల వాళ్ళు ఏదో బిజినెస్ చేయటము ఉద్యోగం చేయటమో జరుగుతూ ఉంటుంది అంటే నూతన పనులకి శ్రీకారం చుడతారు స్త్రీలకి అయితే రెండు వేల ఇరవై మూడు మేష్రా స్త్రీలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా బాగుంది వాళ్ళ యొక్క అనుకున్న కోరికలన్నీ కూడా తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే విద్యార్థులకు వచ్చేటప్పుడు గల కొంత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు ఏకాగ్రత అనేది కొంత కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాగ్రతను కలగటానికి భగవంతుని యొక్క ధ్యానము అలానే మనం ముఖ్యంగా గురువుని యొక్క అనుకూలతకు గురువు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయటం అలానే దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల కూడా వీళ్ళకి విద్య ఎందు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే మేషరాశి వాళ్ళకి నవంబర్ ఒకటో తారీఖున అంటే గురు రాహుగ్రహము మేషరాశి నుంచి మీనరాశిలోకి మారుతారు అలానే అదే రోజున నవంబర్ ఒకటో తారీఖున కేతువు కూడా తులారాశి నుంచి కన్యారాశిలోకి సంచారం చేస్తారు ఇక్కడ మేషరాశి వాళ్ళకి నవంబర్ ఒకటో తారీఖున వాళ్ళకి ఏదైతే కన్యారాశిలో కేతుగ్రహం సంచారం వల్ల వాళ్ళకి శత్రులు మిత్రులుగా మారటం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ఆధ్యాత్మిక జ్ఞానము అలానే ధర్మ కార్యక్రమాలు చేయటం తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అంటే కేతు వల్ల వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే వీళ్ళకి జన్మంలో రాహు అలానే నవంబర్ ఒకటో తారీఖున వెయ్యంలో మరి రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం విదేశాల్లో ఉన్న వ్యక్తులకి గ్రీన్ కార్డు హోల్డర్ కూడా వాళ్ళకి ఆ కార్డు రావటం అలానే విదేశాలకు వెళ్ళాలనుకునే వ్యక్తులందరూ కూడా అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ చదువు పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అలానే విదేశాల్లో స్థిరపడాలని ఒక ఉద్దేశంతో ఇంటెంట్ తోటి వెళ్ళే వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి చాలా చక్కగా అక్కడ అబ్రాడ్లో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శనివల్ల అన్నీ కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే కుజుడు వల్ల మేషరాశి వాళ్ళకి కుజుడు వల్ల కూడా కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అనుకున్నవన్నీ కూడా జరిగే అవకాశం అలానే ఎసెట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది సోదరులతో సఖ్యతగా ఉండి వాళ్ళ యొక్క కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్ర గ్రహాలన్నీ కూడా మనం పరిశీలన చేస్తే మరి ఆర్థిక పరంగా కానీ అలానే కోర్టు సమస్యలు కానీ వ్యాపార పరంగా కానీ ప్రమోషన్లు కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ప్రెషర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంటు సంబంధించిన జాబ్ హోల్డర్స్కే కాకుండా ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా మనం ఎంతైతే ఏదైతే జాబ్కి మనం అప్లై చేసామో మనం ఏదో ఒక చిన్న జాబ్ అయినా పర్వాలేదులే అనుకున్న వ్యక్తులకు కూడా వాళ్ళు అనుకున్నంత కంటే కూడా అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అది ఆ ఎక్స్పెక్ట్ చేయనంత వరకు కూడా చేయనంత పనిగా వాళ్ళకి మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్గా చేయరు కానీ వాళ్ళకు అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల మేషరాశి వాళ్ళకి శని వల్ల విపరీతమైన లాభం కలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది గ్రహాలన్నీ కూడా నెల రోజులు నెల రోజులు మారుతూ ఉంటాయి అయితే కేతు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎందుకంటే నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఆరవ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల శత్రువులు మిత్రులు కావటం నరదృష్టి తగ్గటం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం జరిగే అవకాశం ఉంటుంది అయితే నవంబరు అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ నీళ్ల మీద కానీ కరెంటు విషయంలో కానీ జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది అయితే వీళ్ళు కొన్ని నియమాలు కూడా పాటించాలి రెండు వేల ఇరవై మూడులో ప్రత్యేకంగా గురువు యొక్క ఆరాధన చేయాలి గురు యొక్క ఆరాధన చేయాలంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని వీలైతే శనగలు దానం చేయండి దానం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలానే దత్తాత్రేయ స్వామి యొక్క శ్లోకాలు అలానే ముఖ్యంగా వీళ్ళు గురుధ్యానము గురు ఉండే వాళ్ళందరినీ కూడా పూర్తి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉన్నది ఖచ్చితంగా ఉంటుంది ఏం భయపడాల్సిన పని లేదు మేషరాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై మూడులో చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వే జన సుగ్నోభవంతు ధన్యవాదాలు సార్ సో చూసారు కదా ప్రత్యేకించి ఈ రాశి వారి పరిహారాన్ని పాటించండి దాంతోపాటు ఎవరైనా సరే సార్ని గనక కలవాలి అనుకున్న అపాయింట్మెంట్స్ తీసుకోవాలి అనుకున్న అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ